చూడండి ఈ చామంతి రీసెంట్గా పెట్టుకున్నవి, సిటీజీ నుంచి తెప్పించుకున్న రంగురంగుల చామంతులు కొన్ని పెట్టుకున్నాను కదా, వీడియో కూడా ఒకటి చేశాను. అవి ఇప్పుడు మొగ్గలు స్టార్ట్ అయినాయి చూడండి. దాదాపు 15 రకాలు అయితే తెప్పించాను. అయితే వర్షాలు బాగా ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఒక 2 మొక్కలు అయితే దెబ్బతిన్నాయి. ఇక్కడ ఈ చామంతులన్నీ కూడా నేను ఏం చేశాను ఇవి పెరగడానికి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. చామంతి మొక్కలు పెట్టుకున్న తర్వాత ఒక 15-20 రోజులు అయిన తర్వాత కొంచెం గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ చివర్ల పించింగ్ అనేది చేసుకోవాలంటే ఈ టిప్స్ జస్ట్ ఇలాగా కట్ చేసుకుంటే సైడ్ బ్రాంచెస్ వస్తాయి. ఈ మొక్కకి చూడండి చిన్న మొక్కే కదా ఇది, దీనికి 3 బ్రాంచెస్ వచ్చాయి. మళ్ళీ నేను 2 డేస్ బ్యాక్ అయితే పించింగ్ అనేది చేశాను. అంటే ఎవ్రీ 15 డేస్కి కూడా ఈ పించింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే మొక్క ఎదిగే దాన్ని బట్టి చేసుకోవాలి, అలా లెక్క ఏమీ ఉండదు. మొక్క ఎదుగుతూ ఉంటే మొగ్గలు రాకముందే పించింగ్ చేసుకోవాలి, మొగ్గలు వచ్చాక పించింగ్ చేయకూడదు. ఇలా చేసుకుంటే ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ పూలు అయితే పూస్తాయి. దీంతోపాటు ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి. ఇది ఇంకా సెప్టెంబర్ స్టార్టింగ్, ఇది ఇంకా నవంబర్ నుంచి బాగా చామంతులు అయితే పూస్తాయి. మేము ఎర్లీగా సిటీజీ నుంచి తెప్పించుకున్న చామంతులు ఎర్లీగా పెట్టుకోవడం వల్ల మొక్కలు గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. వీటికి మంచి ఫర్టిలైజర్స్, మన ఇంట్లో వాటితోనే చక్కగా ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వచ్చు. ఇది చూడండి, దీనికి దాదాపు ఒక 5-6 బ్రాంచెస్ అయితే వచ్చాయి. నేను చిన్న చిన్న పాట్స్లోనే పెట్టుకున్నాను. వీటికి ఆల్రెడీ పెట్టుకున్నప్పుడే కంపోస్ట్ అనేది ఇచ్చాను. ఇక్కడ కూడా నేను టిప్స్ అనేవి కట్ చేశాను, కంపోస్ట్ ఇచ్చాను. దాని తర్వాత సీవీడ్ కూడా చక్కగా ఇవ్వచ్చు. సీవీడ్ ఇవ్వడం వల్ల కూడా ఫ్లవరింగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే బయట నుంచి తెప్పించకుండా ఇంట్లో ఉండే వాటితోని నేను ఒక మంచి హోమ్ మేడ్ లిక్విడ్ ఫర్టిలైజర్ని మొక్కలకైతే ఇవ్వబోతున్నాను. మొక్కలకి ఎన్పీకే చాలా అవసరం గ్రోత్ బాగుండడానికి. దాంతోపాటు సూక్ష్మ పోషకాలను కూడా ఇస్తూ ఉండాలి. ఇవి మాగినటువంటి అరటిపళ్ళు. మన ఇంట్లో అరటిపళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనం వాడుకోకుండా ఉంటాం, అలాంటప్పుడు ఇవి బాగా మగ్గిపోతాయి కదా. వీటిని మొక్కలకు చక్కని ఫర్టిలైజర్గా యూజ్ చేసుకోవచ్చు. వీటిలో పొటాషియము, ఫాస్ఫరస్, కాల్షియము ఇవన్నీ కూడా మొక్కలకు అందుతాయి. మా ఇంట్లో ఈ అరటిపళ్ళు ఉన్నాయి. నేను ఏం చేశానంటే మొక్కలకు మంచి ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకున్నా. ఇలా చూడండి, దీంట్లో ఈ మాగినటువంటి ఒక 2 అరటిపళ్ళను వేశాను. ఎన్నో రోజులు పెట్టలేదు, జస్ట్ 2 డేస్ అయితే ఉంచానన్నమాట. ఈ దీంతోపాటు ఇదేంటంటే బంగాళదుంప తొక్కలు. మనం కూరకి తరుక్కున్నప్పుడు ఈ బంగాళదుంప తొక్కలు ఉంటాయి కదా, ఈ తొక్కల్ని పడేయకుండా ఇలాగ ఫర్టిలైజర్గా యూజ్ చేసుకోవచ్చు. కంపోస్ట్లో వేసుకోవచ్చు, లేదా ఇలాగ లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. దీనివల్ల మొక్కలకి ఫాస్ఫరస్ అనేది అందుతుంది, ఇంకా కొన్ని పోషకాలు అనేవి అందుతాయి. అంటే దీంట్లోనే పొటాషియము, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా మొక్కలకు అందుతాయి, కాల్షియం కూడా అందుతుంది. నేను వాటర్లో వేసి చిన్న బెల్లం మొక్క వేశాను. బెల్లం మొక్క వేయడం వల్ల ఫెర్మెంట్ అవుతుంది బాగా. వేసి ఒక 1.5 డేస్ లేదా 2 డేస్, అంతకు మించి అయితే అవసరం లేదు, దీన్ని ఇలా నీళ్ళల్లో ఉంచానన్నమాట. దీన్ని ఇలాగ బాగా ఇలా నలిపేసి దీన్ని ఇప్పుడు డైల్యూట్ చేసి మొక్కలకు ఇవ్వడం వల్ల మన ఇంట్లో ఉండే వాటితోనే వేస్ట్గా పడేయకుండా రూపాయి ఖర్చు లేని ఫర్టిలైజర్ని అయితే మొక్కలకైతే ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ లిక్విడ్ అయితే ఎంత ఉందో దానికి 2 ఇంతల వాటర్ని అయితే తీసుకున్నాను. దాదాపు 1 లీటరు ఈ లిక్విడ్ అయితే ఉంది వాటరు, ఈ సొల్యూషను. ఇది 2 లీటర్స్ వాటర్ని నేను తీసుకున్నాను. బాగా ఇలాగా ఈ అరటిపండు, బంగాళదుంప తొక్కల సారం అంతా కూడా ఈ నీళ్ళలోకి వచ్చేలాగా చేసుకున్నాక దీన్ని ఇలాగ వడగట్టేసుకుని ఈ నీళ్ళలోకి తీసేసుకుందాం. ఈ చామంతి మొక్కలకు ఇలాగ అన్ని పూల మొక్కలకు, కాయగూరలకు కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మనం ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి మొక్కలకైతే ఇవ్వచ్చు. కొద్ది కొద్దిగా, ఎక్కువ వేస్ట్ అవ్వకుండా కొంచెం సరిపడినంత, అంటే వాటర్ అంతా బయటకు వచ్చేయకుండా కొంచెం అవసరమైనంత వరకు ఇలాగ మొక్కలకి వీక్లీ వన్స్ ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది మొక్కలకి ఇస్తూ ఉంటే మొక్కలు హెల్దీగా పెరుగుతాయి. దాంతోపాటు ఏదైనా పెస్ట్ అనేది అటాక్ అవుతుందా అనేది చూసుకోవాలి. ఎవ్రీ 15 డేస్కి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకోవడం వల్ల పెస్ట్ కంట్రోల్ అనేది ఉంటుంది. వర్షాలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి. చామంతి మొక్కలకి నీరు నిలబడిపోతే మొక్కలు అనేవి కుళ్ళిపోయి చనిపోతాయి. పించింగ్ రెగ్యులర్గా చేస్తూ ఉంటే, మంచి పోషకాలు ఇస్తూ ఉంటే ఎక్కువ పూలు అయితే పూస్తాయి. వర్షాలు అవి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఆకులు అవి ఇలాగ అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ కొంచెం అంటే కింద మొక్కకి గాలి బాగా ఆడేలాగా,
ఇవన్నీ కూడా తీసేసుకుంటూ ఉండాలి. కలుపు ఏదైనా ఉంటే అవన్నీ కూడా తీసేసుకుని అప్పుడు కొంచెం చిన్నగా ట్రిమ్ చేసినట్టుగా మొక్కని ఇలా చేయడం వల్ల మొక్క గుబురుగా హెల్దీగా పెరుగుతుంది. కొంచెం కొంచెం వాటర్ ఇలాగా పుస్తాము. ఈ మందార చూసారా చక్కగా ఎన్ని మొగ్గలైతే వస్తున్నాయో, వీటికి కూడా మనం ఇప్పుడు తయారు చేసినటువంటి లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఏదో ఒక ఫర్టిలైజర్ అనేది ఇస్తుండాలి. ఇదైతే ముద్ద మందార మొగ్గలు వస్తున్నాయి బాగానే చూడండి. ఈ చెట్టు చిన్న మొక్కకైనా ఎన్ని మొగ్గలు ఉన్నాయో చూడండి. ఇలాగ ఫర్టిలైజర్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. ఈరోజు నా గార్డెన్లోని చామంతి మొక్కలకు అలాగే పూల మొక్కలకు ఇంట్లో ఉండే వాటితోని మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసి ఇచ్చాను. మీరు కూడా చక్కగా ఇంట్లో ఉండే వాటితోని వేస్ట్గా పడేయకుండా మంచి ఫర్టిలైజర్స్ తయారు చేసి మొక్కలకు ఇవ్వండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సపోర్ట్ ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.